ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టింది కారు ఢీకొట్టిన వేగానికి బైక్ నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారు బ్యానెట్ పై పడ్డాడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు అయితే మధ్య మత్తులో ఉన్న డ్రైవర్ బ్యానెట్ పై మృతదేహం ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అలాగే పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్లాడు కారుపై మృతదేహాన్ని చూసి గ్రామస్తులు ఆపడంతో కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు కూడేరు మండలం చోల సముద్రానికి చెందిన జిన్నె స్వామి ట్రాక్టర్ మెకానిక్ భార్య మంజుల ఇద్దరు పిల్లలతో కలిసి అనంతపురంలో స్థిరపడ్డారు ఆదివారం సిద్ధాపురం వెళ్లిన అతను రాత్రి పది గంటల ప్రాంతంలో బైక్ పై తిరుగు ప్రయాణం అయ్యాడు ఈ క్రమంలో వై కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళ్తున్న ఓ కారు స్వామి బైక్ ను ఢీకొట్టింది వేగంగా ఢీకొట్టడంతో స్వామి ఎగిరి కారు బ్యానర్ పై పడి చనిపోయాడు మద్యం మత్తులో ఉన్న కార్ డ్రైవర్ ఈ ప్రమాదాన్ని గుర్తించనే లేదు బ్యానట్ పై మృతదేహంతోనే కారును పద్దెనిమిది కిలోమీటర్లు తీసుకెళ్లాడు కారుపై మనిషి పడి ఉండడం గమనించిన హమినారెడ్డిపల్లి గ్రామస్తులు కారును ఆపారు దీంతో కిందికి దిగిన డ్రైవర్ బ్యానెట్ పై స్వామి మృతదేహాన్ని గమనించాడు కారును అక్కడే వదిలేసి పారిపోయాడు గ్రామస్తుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు